ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మహంకాళి గుడి, దాని ముందు మనకి అమ్మవారి గుడి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇరా అని అటు దర్శనం చేసుకుంటారు. ఇది మనకి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మన పెద్దల నుంచి వస్తున్న ప్రోగ్రాం ఇది. కాబట్టి అందరూ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు ఈ ప్రోగ్రాన్ని. సుమారు ఒక 10-15 వేల మంది ఖచ్చితంగా వస్తారు. అసలు మామూలుగా ఆదివారం పండుగ అయితే ముందు 2 రోజుల నుంచే స్టార్ట్ అయ్యి మనకి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ రోజు నుంచే మామూలుగా మనకు మొదట ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా అని ప్రదక్షిణ పూర్వకంగా మనకు అమ్మవారి మహంకాళి అమ్మని దర్శనం చేసుకుంటారు. అమ్మవారిని నేను సంవత్సరం 10 సంవత్సరాలు శుక్రవారం రోజు పొద్దున సాయంత్రం వచ్చి అమ్మవారికి బియ్యం పోసి ఆదివారం రోజు పొద్దున 11 గంటలకి అమ్మవారి బోనం తీస్తాం. అమ్మవారు తీసేసి అమ్మవారిని ఐదుదం పెడతారు. ఐదుదం పెట్టి అమ్మవారి ఊరేగింపు తెల్లవారుజామున 16 పళ్ళు తీస్తామన్నమాట. మా సొంతంగా 16 పళ్ళు తీస్తా. ఊరేగింపు మొత్తం బస్తాలు పెట్టడం మొత్తం మేమే తీస్తామన్నమాట. మాకు అంతవరకు ఇప్పుడు 30 వరకు అనుకూలంగా ఇచ్చింది అమ్మవారు. ఏ అడ్డంకం రాలేదు ఇంతవరకు. అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నామన్నమాట. చేయబోలో జయ జయ మహంకాళి అమ్మకి జయ. గవర్నమెంట్ ఏం చేస్తారో అర్థమైతలేదు. ఇస్తలేరు ఏం గవర్నమెంట్. అట్లా మా పెద్దమ్మ టెంపుల్కి గవర్నమెంట్కి ఏమి ఇస్తలేరు. ఇట్లా పక్కలో పక్కలో ఇస్తురు, శ్రీనివాస్ యాదవ్ ఇస్తురు, అందరు వాళ్ళ వాళ్ళకి ఇస్తురు. మా పజ్జన్ ఉన్నాడు, ఆయన పోయి ఏం చేస్తలేరు. మా గుడికి ఏమి ఇస్తలేరు. ఎట్లా ఇవ్వాలా మరి గవర్నమెంట్ అని చెప్తురు అని చేస్తలేరు.
సమంత ఫోటో ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంది, యంగ్ ఏజ్లో ఎలా ఉంది, యంగ్లో ఇట్లా ఉంటుంది, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికి ఇట్లా. ఈ సమంతాని మనం చూడటానికి మినిమం ఇంకొక 30-40 ఇయర్స్ పట్టిద్ది అన్నమాట.